ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులు ఏర్పాటుకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభావేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా రైతులను పక్కన పెట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి తరుణంలో రాయలసీమ, నాగార్జునసాగర్, కుడి కాలువ, కృష్ణా డెల్టా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఎడారయ్యే పరిస్థితి ఉంటే ప్రజలు చాలా దెబ్బతింటారు, వారి పక్షాన నేను నిలబడతానని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేపట్టడం జరిగింది. రైతు సోదరులారా, మనం గమనించాలి ఒక విషయం, పేరుకు మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉంది. ఈరోజు ఇంత నష్టం జరుగుతూ ఉంటే 120 టీఎంసీలు మన నికర జలాలు కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం స్పందించకుండా పోతే రైతులే కదా, నాకేంటి, నేను నా కుటుంబం సంతోషంగా ఉంటామని చెప్పి ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మనకు శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు వస్తేనే మన పోతిరెడ్డిపాడు కానీ, వెలిగొండ ప్రాజెక్ట్ కానీ, అందరి నీవా కానీ వచ్చేటటువంటి పరిస్థితి. మరి మనకు ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు రాయలసీమకు వేరే ప్రాజెక్టే లేదు పోతిరెడ్డిపాడు తప్పితే. కానీ రాజశేఖర రెడ్డి గారు 854 అడుగులు పెట్టినటువంటి జీవోను 830 చేసి మొదటిసారి మనల్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అట్లాగే ప్రతిపక్షానికి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా తెలుస్తుంది. మరి ఆ ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు డిస్కస్ చేసేలోపే చంద్రబాబు నాయుడుకు తెలుస్తుంది. కానీ ఏ రోజు కూడా దీనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి కర్కోటకుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. ఏ ముఖ్యమంత్రి కూడా రైతులను ఎంతో కొంత మేలు చేస్తారు, విశ్వసించరు. ఎందుకంటే భారతదేశం రైతాంగం ఆధారపడినటువంటి దేశం. కానీ చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత క్రూరుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరై అంటే చంద్రబాబు నాయుడు అని కూడా ఈ సభాముఖంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే 854 వేతులకు వాళ్ళు శంకుస్థాపనలు చేసి హంగామా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి దీక్ష అనౌన్స్ చేశారు. నేను అనుకున్నాను, నాకు వ్యక్తిగతంగా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దీక్ష చేయొద్దండి, రండి ఢిల్లీలో, నేను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను, మిమ్మల్ని మోడీ దగ్గరికి తీసుకెళ్తాను, మనం అపాయింట్మెంట్ తీసుకుందామని కోరతాడని నేను ఆశించాను. కానీ ఏ విధమైనటువంటి స్పందన లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు తన వ్యాపారము, తన స్వార్థము చూసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దీక్ష మొదలైంది, ఈరోజు ఆయన ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు దీక్షను విరమించండి, ఇప్పటికైనా అఖిలపక్షంతో నేను ఢిల్లీకి వస్తాను అని చెప్పి మనకు ఒక హామీ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు కాదు ఈరోజు. కానీ ఏ మాత్రం స్పందన లేదు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి దీక్షనే ఎగతాళి చేస్తున్నారు. నేను ఈ సభాముఖంగా రైతు సోదరులందరి తరఫున ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు చేసే ఎగతాళి జగన్మోహన్ రెడ్డిని కాదండి, ఈ రాష్ట్ర రైతాంగాన్ని కూడా నేను ఈ సభాముఖంగా మీకు చెప్తా ఉన్నాను. మీరు చేసే ఎగతాళి మా రైతులను ఎగతాళి చేస్తూ ఉన్నారు. రైతులను ఎగతాళి చేసినటువంటి ఏ నాయకుడు చరిత్రలో మిగలలేదు, గమనించండి. మిమ్మల్ని కూడా చరిత్రలో మిగలకుండా రైతు సోదరులు చేస్తారు. అట్లాగే సోదరులరా, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. మీరు అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది రాయలసీమకు మాత్రమే అన్యాయం జరుగుతుంది, కోస్తాకి ఏదో న్యాయం జరుగుతుంది. ఎక్కడ కూడా మన రైతు సోదరుడు ఆనందంగా లేడు. ఇటు అనంతపురం నుంచి అటు ఇచ్చాపురం వరకు ఏ ఒక్క రైతు సోదరుని కూడా న్యాయం జరగలేదు. ఎవరికి న్యాయం జరిగిందంటే ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక 10 మంది కోటరీకి మాత్రమే. అది కూడా మన రైతుల గొంతు కోసి భూములు లాక్కొని వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి సోదరులారా,
మనము విప్లవములా విజృంభించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈరోజు మనకి ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు దొరకడం, మన కోసం స్పందించేటటువంటి నాయకుడు దొరకడం కూడా మనం ఈ రాష్ట్రము రైతాంగం చేసుకున్నటువంటి అదృష్టంగా మనం భావించాలి. వయసు చిన్నదైనా రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మన బాధ ఏందో ఆయనకు బాగా తెలుసు. అట్లాగే శ్రీశైలం ప్రాజెక్టును మనకు సాగునీటి ప్రాజెక్టుగా ప్రకటించేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పోరాడాలని కూడా ఈ సభాముఖంగా రైతుల పక్షాన నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షులు గౌరవ్ వెంకటరెడ్డి గారికి, ఇతర ముఖ్య నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.